వికారాబాద్ నియోజకవర్గం షాపూర్ తండాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ ను మరోసారి గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. పక్కనే గీనే కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళే పాలిస్తున్నట దాంట్లో 600 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడంట ఏక దమ్మన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తారంట 4000 ఇస్తారంట. ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా చెప్పండి. మరి కేసీఆర్ సారు ఏం చెప్పిండు? మేము మొదటిసారి అధికారంలోకి వస్తే పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసేస్తారు? ఢిల్లీలో పోయి ఎలక్షన్ కు సంబంధించి దాంట్లో ఒక దరఖాస్తు పెట్టొచ్చిండు. ఏం పెట్టిండు దరఖాస్తు అంటే రైతులకంతా లాగొడి పైసలు రైతు బంధు పైసలు పని చేయాలన్నంట. ఎందుకు పని చేయాలి భాయ్? అన్ని తీసుకునే ఉంటారు ఈ పక్క పార్టీ వాళ్ళు. మళ్ళా వచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటుంటారు. పిలిచి ఒక్కొక్కటి కూర్చోబెట్టి నీ ఇంటికి ఇది వస్తుందా అని అప్పుడు ఒక్కొక్కసారి నిలదీస్తే అప్పుడు సక్కగైతుంది. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పిస్తాము, బీజేపీ వాళ్ళకి ఇప్పిస్తాము, ఎవరున్నా కానీ అందరిని అక్కున పెట్టుకొని కడుపున పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.